ఏదో ఒక విధంగా మోడీని తొక్కేయాలన్న ప్రయత్నాలు అయితే చాలా సీరియస్గా జరుగుతున్నాయి. ఇవన్నిటి తర్వాత ఆయనకి ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలియదు. ఎందుకంటే ప్రాణాలు కూడా తీసేటటువంటి వ్యవస్థ అంతర్జాతీయంగా ఉంది, చాలా ప్రమాదకరమైనటువంటి దశలో ఉంది. ఇప్పుడు ఈ మాట అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఎలక్షన్స్ ముందు రకరకాల ఉద్యమాలు క్రియేట్ చేశారు. అది సిఐఏ హస్తం ఉందా, చైనా హస్తం ఉందా, పాకిస్తాన్ హస్తం ఉందా అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాలు. దానికి సాక్ష్యం ఎలక్షన్స్ అయిపోయాక ఇవన్నీ కనుమరుగైపోవడం. అంతకుముందు డబ్బులు ఎవరు పెట్టుకున్నారు, ఇప్పుడు డబ్బులు ఎవరు ఎందుకు ఇవ్వట్లేదు, ఇది నెంబర్ వన్. రెండోది, వాటి ఇంపాక్ట్ కారణంగా పూర్తి మెజారిటీ రాకుండా కొంత తగ్గేటప్పటికి దాన్ని బేస్ చేసుకుని ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు, ఓ పక్కన సిఐఏ ఒత్తిడి చేస్తుంది ఇట్లాంటిది రష్యా వాళ్ళే కనిపెట్టి చెప్పినటువంటిది చూసాం. ఇది ఒక ఎత్తు అయితే, మరొక అంశం హిండెన్బర్గ్ నడ్డు పెట్టి మరొకసారి దెబ్బకొట్టేది. ఎందుకంటే క్రిందటిసారి ఎన్నికలకు ముందు అది ఒక అస్త్రమైంది, అదానీని తొక్కి అవతల పడేయడం అన్నటువంటిది, టోటల్గా పారిశ్రామిక వ్యవస్థని కుప్పకూల్చడం అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తే, అప్పుడు మోడీ సర్కార్ నిశ్శబ్దంగా ఉంది, అదాని తనను తాను సేవ్ చేసుకుంటూ దేశాన్ని కూడా సేవ్ చేసుకొచ్చాడు. కానీ చాలా టైం తీసుకుంది, దాదాపు మళ్ళీ రికవర్ కావడానికి నెలలు పట్టింది. బట్ ఈ దఫా హిండెన్బర్గ్ ఎంత రచ్చ చేసినా లైట్ తీసుకున్నారు జనం. అంటే మోడీ మీద హిండెన్బర్గ్ ద్వారా కుట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసి దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధం చేసినటువంటి ఘనచరిత్ర అన్నటువంటిది ఉంది. రేపు 22వ తారీఖు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయేటటువంటి ఉద్యమం ద్వారా బంగ్లాదేశ్ తరహా రచ్చ ఏమైనా చేయడానికి రెడీ అవుతారా, చూడాల్సి ఉంది.